హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోనియా మాత్రం ఎక్స్ట్రీమ్లీ సూపర్. అసలు తన ఆర్గ్యుమెంట్ కానీ నిజంగా సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్. అలాగే మణికంఠ కూడా తన ఆర్గ్యుమెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సోనియాకి నెగిటివ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎదుటివాడు మాట్లాడినా మాట్లాడివ్వదు, తనే కరెక్ట్ అనుకుంటుంది, ఎదుటివాడు రాంగ్ అనుకుంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో సోనియా నెగిటివ్ అవ్వచ్చు. అండ్ నామినేషన్ విషయానికి వస్తే, సోనియా బేబక్కని అలాగే ప్రేరణని నామినేట్ చేసింది. ఇక్కడ బేబక్క విషయానికి వస్తే కనుక, నువ్వు కిచెన్ రెస్పాన్సిబుల్ తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా నువ్వు కరెక్ట్ గా చూసుకొని ఉండాలి. నీ మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు కదా తినడానికి. సో దాన్ని బట్టి మాకు వచ్చు అనడం మాకు ఆగదు కాదు. నువ్వు ఆ రెస్పాన్సిబుల్ తీసుకున్నప్పుడు ఆ రెస్పాన్సిబుల్ గా నువ్వు చెయ్యాలి పని అనేది అని చెప్పి దీన్ని బట్టి నామినేట్ చేసింది. అండ్ ప్రేరణ విషయానికి వస్తే, నువ్వు బిగ్ బాస్ కి వచ్చింది ఏదో ఫన్ గా ఉండడానికి, జోక్ గా ఉండడానికి కాదు. జోక్ ఫన్ టాస్క్ లో ప్రయారిటీ ఉండాలి. అలాగే అందరితో కలిసి మాట్లాడుతూ ఉండాలి. ఏందో వీళ్ళు చిన్న విషయాలు గొడవ పడతారు అని చెప్పి నువ్వు టేక్ ఈజీగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ ఉండిద్ది, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడరు కదా అని పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం సోని మాట్లాడింది. ప్రేరణ మాట్లాడుతున్నా కానీ తెలుగు అర్థం కాదా ఇలా చెప్తా ఉంది. సో తెలుగు రాదంటే మాత్రం వాళ్ళకి కోపం వస్తుంది కదా, నీకు తెలుగు చెప్తుంది అర్థం కాదా అని చెప్పంటే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ప్రేరణకి బాగా ట్రిగర్ అయింది అనమాట. యష్మి మాట్లాడుతుంది బేబక్కతో, మీరు ఎందుకు వాయిస్ అవుట్ చేయలేదు అని. అప్పుడు బేబక్క అంటుంది, నేనందరినీ అడిగాను అని. కానీ యష్మి మాత్రం, కానీ పాయింట్ అవుట్ రేజ్ చేస్తేనే కదా, మీరు ఎందుకు రేజ్ చేయలేదు అని చెప్పి యష్మి అడిగింది. అప్పుడు నిఖిల్ వచ్చి, మీకు 50-50 మైండ్ ఉన్నప్పుడు మీరు పాయింట్ రేజ్ చేసి మాట్లాడాలి, మీరు సైలెంట్ గా మీరు డిఫెండ్ చేసుకోకపోతే ఎలాగా అని చెప్పి నిఖిల్ అయితే అన్నాడు అనమాట. పప్పు నేను ఒకదాన్ని చేయలేదు, మనందరం కలిసి చేసాం కదా అని చెప్పి అడిగింది. సోనియా అనింది రేషన్ మేనేజర్ ని, నన్ను అడిగి మీరు ఏ రేషన్ కావాలో తీసుకోవాలి. కానీ పొద్దున బీర్కాయ ఎవరు అడిగి చేశారు, నన్ను ఏమన్నా అడిగారా రేషన్ కీపర్ గా, మీరు నన్ను అడగలేదు కదా అంటే. అప్పుడు బేబక్క అనింది, నేను 5 మినిట్స్ వాష్రూమ్ కి వెళ్ళొచ్చాను, అంతలోపే నేను నిఖిల్ మీరందరూ కూడా బీర్కాయ కోస్తున్నారు, అప్పుడు నేనేం చేయగలుగుతాను అని. అప్పుడు బేబక్క మాట్లాడుతూ ఉంది, నైక ఏమంటుందంటే, మేము ఫుడ్ తీసుకున్నా కర్రీ చేసినా గానీ రేషన్ మేనేజర్ ని అడగాలి. బేబక్క ఏమన్నదంటే, అక్కడ ఆల్రెడీ చేసేసారు బీరకాయ కట్ చేయడం, సో నేను అక్కడ ఆప్షన్ నాకు లేదు వాళ్ళని వద్దనడానికి అని చెప్పి బేబక్క అంటుంది. సోనియా ఏమంటుందంటే, మీరు ఎందుకు లీడర్షిప్ క్వాలిటీ తీసుకోలేదు అని చెప్పి సోనియా మాట్లాడుతుంది. సో ఇదంతా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట బేబక్ని. ఇప్పుడు శేఖర్ భాష వచ్చి నాగ్ బంకని నామినేషన్ చేస్తున్నాడు. దాని పాయింట్ చూద్దాం. ఇప్పుడు శేఖర్ భాష ఏమంటారంటే, రూల్స్ పెడితే చీఫ్ గా వాళ్ళు పెట్టాలి, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు పెట్టాలి. నువ్వు పెట్టేది ఏంటి, వాళ్ళని అన్ఫిట్ చేయడం ఏంటి, వాళ్ళనికి నీకెవరు ఇచ్చారు రూల్స్? ఈ పాయింట్ మీద భాష గారు రేజ్ చేస్తారు. బట్ నాగ్ మనకు అంటే ఏమంటాడంటే, నేను బిగ్ బాస్ అని చెప్పలా, నేను చీఫ్ అని చెప్పలా, నాకున్న ఒపీనియన్ చెప్పడానికి తప్పేంటి అని చెప్పి చెప్పాడనమాట. నామినేషన్ ప్రక్రియ రోజు డిసైడ్ అవ్వకూడదు, నామినేషన్ ఎవరిని చేయాలని చెప్పి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు రేజ్ చేసి మాట్లాడుతున్నారు. మీరు ముందే డిసైడ్ అవ్వాలి, ఈ యొక్క రీజన్ పట్టుకొని నాకు నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నాగ్ మనకంటే అంటాడు. అప్పుడు శేఖర్ భాష, నా పాయింట్ అయితే ఇదే, నేను దీన్ని బట్టి నామినేట్ చేస్తాను, అది నా నామినేషన్ నా ఇష్టం అని చెప్పి శేఖర్ భాష చెప్పేస్తాడు అనమాట. నెక్స్ట్ శేఖర్ భాష బడ్డీ అయిన వేవకని నామినేట్ చేస్తాడు. ఏమనంటే, ఆకలి అనేది చాలా ఇంపార్టెంట్, సీత వచ్చి ఆకలి అని చెప్పినప్పుడు నువ్వు కాంప్రమైజ్ ఇచ్చేసేయాలి. తన రేషన్ కదా, తన ఇష్టం కదా, తన ఫుడ్ కాబట్టి తను ఏదైనా చేసుకుంటుంది. ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కి కొంచెం సాల్ట్ కి ఏమవుతుంది అని చెప్పి ఆకలి ఇంపార్టెంట్, బట్ చేయలేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని బేబక్ని నామినేట్ చేశారనమాట. నెక్స్ట్ బేబక్క వచ్చి పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీ మాత్రం నిజంగా తనకి భాష రావట్లేదు, అదొకటి నెగిటివ్ పాయింట్, కానీ తన డిఫెండ్ కూడా బాగానే చేసుకుంటున్నాడు. బేబక్క అనేది, కిచెన్ లో కూడా హెల్ప్ చేయాలి, నువ్వు నన్ను కాఫీ అడుగుతున్నావు బాగానే ఉంది, మరి కిచెన్ లో కూడా హెల్ప్ చేయాలి కదా, కిచెన్ డిపార్ట్మెంట్ నాది కాదు, మరి నేను ఎలా హెల్ప్ చేస్తాను అని చెప్పి పృథ్వీ అంటాడు. బేబక్క అనేది, మరి నీకు పెట్టిన కాఫీ నువ్వు ఎందుకు తాగుతున్నావు, మరి ఆ డిపార్ట్మెంట్ కాదన్నప్పుడు అని చెప్పి బేబక్క పాయింట్ రేజ్ చేసింది. సో ఇదంతా అసలు అబ్బా గొడవ మామూలుగా జరగట్లేదు, అబ్బా మీకు కొంచెం చూపిస్తున్నారు కానీ లైవ్ లో మాత్రం తన్నుకు చేస్తున్నారు. తన్నుకోవడం అంటే ఎలా అంటే, వాళ్ళు మాట్లాడతారు తనేసుకుంటున్నారు, ఒకళ్ళు అంటే ఇంకొకళ్ళు డామినేట్ అవుతున్నారు. అసలు సోనియా మాత్రం ఎక్స్ట్రీమ్, అసలు డిఫెండ్ చేసింది, పాయింట్ రేజ్ చేసింది అంటే ఇంకా పాయింట్ ఇంకా వాళ్ళు ఇంతమంది అది కాదన్నా అదే కరెక్ట్ అనిపిస్తుంది. తను అలా మాట్లాడుతుంది, తన అలా ఆర్గ్యుమెంట్ చేసింది. తర్వాత బేబక్ వచ్చి నవీల్ని నామినేట్ చేసింది. ఏమనంటే, నీ వాయిస్ నువ్వు రేజ్ చేయాలి, కూర్చొని సింగిల్ గా కూర్చుంటే కుదరదు, నువ్వు అందరితో మింగిల్ అవ్వాలి అని చెప్పి. అప్పుడు నబీల్ అంటాడు, నేను రేజ్ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నీకు ఇబ్బంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నాకు ఇదే కావాలి, ఇదే కావాలి అని చెప్పి బేవకాడింది. సోని అక్కడికి వెళ్ళి నబీల్ చెప్తాడు ఏమని అంటే, నామినేషన్ తర్వాత
నిన్న నన్ను చీఫ్ గా సెలెక్ట్ చేయలేదు, బట్ నువ్వు నాకు సపోర్ట్ చేసావు, తర్వాత నీ పాయింట్ రేజ్ చేయి, నీకు ఏమైనా డిఫెండ్ చేసుకోమని చెప్పి చెప్పావు. తర్వాత చూసావా ఈ రోజు నామినేషన్ లో ఎంత వాయిస్ రేజ్ చేసావు అని చెప్పి అన్నాడు. నాకేం అనిపించలా, తను ఏదో అరుస్తున్నారు తప్ప కరెక్ట్ పాయింట్ లేదు, పాయింట్ వచ్చేసి నామినేషన్ చేసింది లేదు, కరెక్ట్ పాయింట్ తీసుకోలేదు, ఏదో చేసేసారు మొత్తానికైతే అనిపించింది నాకైతే నబీల్. ఇక ఈ పృథ్వీ అలాగే నబీల్ లో మాత్రం నామినేట్ కి సెలెక్ట్ చేసింది నిఖిల్ చేశాడు అనమాట పృథ్వీని. ఏమని అంటే నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, నువ్వు నువ్వు డిఫెండ్ చేసుకోవాలని చెప్తుంది. అయితే ఇక్కడ జరిగిన డిస్కషన్ చెప్తా వినండి. ఇప్పుడు వేవ్ అక్క చెప్తుంది కదా నువ్వేం హెల్ప్ చేయట్లేదు అని, అప్పుడు సీత అంటది లేదు అక్క తన అంట్లో అడిగాడు అక్క, తను హెల్ప్ చేశాడు అక్క అని. అప్పుడు నిఖిల్ ఏమన్నానంటే షుడ్ నాట్ టాక్, ఐ షుడ్ నాట్ టాక్ అని చెప్తాడు. సీత అనేది నువ్వెవరు నాకు చెప్పడానికి, నా ఇష్టం, నేను పాయింట్ రేజ్ చేస్తాను, అసలు ఎవరు చెప్పారు నేను రేజ్ చేయకూడదు అని చెప్పి తను తప్పు చెప్తున్నప్పుడు తను తెలియనప్పుడు నేను చెప్పడంలో తప్పేంటి అని. అప్పుడు నిఖిల్ కి సీతకి ఇద్దరికి కూడా మధ్య మాటల సంభాషణ బాగా జరిగింది అనమాట. సో తర్వాత కామ్ అయిపోతుంది, పృథ్వీని మాత్రం నామినేట్ జరిగింది అనమాట. ఈ రోజు జరిగిపోయే నామినేషన్స్ కూడా నేను కొన్ని అవసరం చెప్తాను. అసలు ఒక్కొక్క నామినేషన్ జరుగుతుంది రా బాబు, గంటల గంటలు. మెయిన్ సోనియా, సోనియా మాత్రం చెప్పిన పాయింట్ కి చెప్పినట్టుగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఈ పాయింట్ తను చెప్పింది అంటే వేరే వాళ్ళు డిఫెండ్ చేసుకునే వాళ్ళు దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది సోనియా, బట్ నెగిటివ్ పాయింట్స్ మాత్రం తీసుకుంటే సూపర్, ఎక్స్ట్రీమ్లీ సూపర్ అసలు. ఇంకా సో ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమో గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ సీత మాట్లాడుతుంది అనమాట, బేబకి నామినేట్ చేసింది ఎందుకంటే అక్క నాకు కోర్ మంటగా ఉందని నిన్ను ఒక అక్కగా వచ్చి అడిగాను. మనిద్దరం కిచెన్ లో చాలా క్లోజ్ గా ఉంటాం కదా, ఒక అక్కగా వచ్చి అడిగాను, నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అని అనుకోలేదు అక్క, నాకు కోర్ మంటగా ఉంది కాబట్టి కొంచెం ఒక ఎగ్గుతో నువ్వు బుజ్జి చేసుకుంటానని చెప్పాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు అని చెప్పి చెప్పావు అని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది అక్క, ఒక చిన్న విషయానికి నువ్వు ఎందుకు ఇలా చేసావు నాకు అర్థం కాలేదు అని చెప్పి సీత రేజ్ చేసింది. అప్పుడు ఏమనిందంటే బేబక్క, ఒకసారి ఒకరికి ఛాన్స్ ఇచ్చామంటే వెంటనే ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేసేస్తారు, అప్పుడు ఇంకా అది ఇబ్బంది అవుద్ది కదా, అందుకని నేను వద్దన్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు సీత అనేది మరి నేను నైట్ వెజిటేరియన్స్ మాత్రం వాళ్ళకి ఇష్టం చేసుకోవచ్చా అని అని. అప్పుడు బేబక్క అనేది వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి ఛాన్స్ ఇచ్చాను అని చెప్పింది. ఇలాంటి ఫుడ్ గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఎలా, విష్ణు ప్రియా వచ్చి సోనియాని నామినేట్ చేసింది. ఏమని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తనకు అసలు ఏం చెప్పాలో కూడా మైండ్ లో లేదు, కానీ సోనియాని నామినేట్ చేసేసింది. పెట్టుకోక పెట్టుకోక సోనియాతోనే పెట్టుకుంది. ఏమని చెప్పింది అంటే ఫుడ్ విషయంలో నువ్వు మాట్లాడుతున్నావు పప్పు గురించి, కానీ పప్పు ఒకటి ఛాన్స్ లేదు కదా, బిర్యానీ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, చపాతీ ఉంది, కావాలి అనుకుంటే ఆకలిసిన వారు అవన్నీ తినచ్చు, కానీ ఒక పాయింట్ లోనే నువ్వు రేజ్ చేసి ఇంతగా నువ్వు మాట్లాడటం ఆర్గ్యుమెంట్ చేయడం నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేశానని చెప్పి చెప్తుంది అనమాట. ఎవరు, విష్ణుప్రియ. సోనియా ఏమంటది అంటే రెస్పాన్సిబుల్ తీసుకున్నప్పుడు ఇది ఛాన్స్ లేదా అది ఛాన్స్ కాదు, మన దగ్గర ఉన్న ఫుడ్ చాలా లిమిట్, దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రోమోలో చూస్తే ఫుల్ ఎమోషనల్ అయింది మాత్రం నాకు మనకంటే ఈ గురించే. తన స్టోరీ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కి మాత్రం చెప్పలేదు అనమాట. తను ఓపెన్ అప్ అయ్యాడు అనుకో అందరూ క్లారిటీ వస్తుంది, ఇన్ని ఫేస్ చేశాడు సో తన మెంటాలిటీ ఇలా ఉండిద్ది అని వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. తను ఏం చెప్పకుండా నా లైఫ్ ఇది అని చెప్పి తను ఓపెన్ అప్ అవ్వకుండా ఉంటే వాళ్ళకేం అర్థం కాదు. బట్ 500 రూపాయలు అయితే నేను బతికాను, 2005 నుండి ఎన్నో స్ట్రగుల్స్ ని పడ్డాను, వైఫ్ డివోర్స్ ఇచ్చేసింది, పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇదంతా తన స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. సో ఇక్కడ చూస్తే గ్రూప్ గా ఆడుతున్నారని చెప్పి సోనియాకి అర్థమవుతుంది. ఇక్కడ నిఖిల్ గాని యష్మి గాని ఇలా. సో ఇంకో విషయం ఏం జరిగిందంటే ఇక్కడ యష్మి ఎవరైతే ఉన్నారో ప్రేరణ చెప్పేసింది అనమాట, నువ్వు గేమ్ లో మాత్రం అసలు నా ఫ్రెండే కాదు, నా అసలు నేను చెప్తున్నా కదా నా బెస్ట్ ఫ్రెండే కాదు అని నాకు మాట్లాడింది. ఈ విషయం బాగా ప్రేరణకి చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎంతగా అంటే తన నా ఫ్రెండ్ కాదనుకుందా, తను ఇంతగా కోపంతో చెప్తుందంటే నా మీద అంత ఉందా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట ప్రేరణ. అయితే ఎంత ఎమోషనల్ అంటే చాలా చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది ప్రేరణ. అండ్ నిఖిల్ కథ కంప్లీట్ గా అర్థమైపోయింది, మణికంట అలాగే సోనియా వీళ్ళిద్దరు ఫుల్ స్టాండర్డ్ లో ఉన్నారు, వీళ్ళు ఏది ఆర్గ్యుమెంట్ చేసినా కరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అని. నిఖిల్ మాత్రం చిన్నగా మణికంటనే డైవర్ట్ చేసుకుని తన సైడ్ తిప్పుకున్నాడు. బట్ సోనియా మాత్రం సలకి, నిఖిల్ మాట మాత్రం ఎన్నిసార్లు నేను నైట్ కూడా చూస్తే ఎన్నిసార్లు దాన్ని కన్విన్స్ చేద్దాం అనుకున్నా గానీ సోనియా అస్సలు కన్విన్స్ అవ్వట్లా, మీ గ్రూప్ గానే ఆడుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా ఆడుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక్కడ. కానీ సోనియా మాత్రం అస్సలు మాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇక్కడికి అర్థమైపోయింది సోనియా ఇంకా అవ్వదు, సోనియా ఆ మైండ్ లోనే ఉండిపోయింది అని చెప్పి. కానీ సోనియా అంటే మాత్రం హౌస్ అందరికి కొంచెం భయం అయితే ఏర్పడింది. సో ఇది ఇంతవరకు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
జెన్యున్ గా నేను ఇచ్చే రివ్యూ కరెక్ట్ గా అనిపిస్తే మీ ఒపీనియన్ లో ఈసారి నామినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్ కోసం మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.